శ్రీ గురుభ్యో నమః హరిహో. ఈరోజు వీడియోలో వశీకరణ మంత్రం గురించి మీకు తెలియజేస్తున్నాను. ఈ మంత్రం ద్వారా మీరు మీరు ప్రేమిస్తున్న స్త్రీని కానీ అదేవిధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషులు కానీ అదేవిధంగా మీ భార్య కానీ మీ భర్త కానీ అదేవిధంగా మీకు ప్రేమ మీకు మీ భార్య దగ్గర కానీ మీ భర్త దగ్గర కానీ మీకు ప్రేమ అనేది మీరు దక్కనప్పుడు అదేవిధంగా మీ మధ్య సమస్యలు ఎక్కువయ్యి తిట్టుకోవడం కొట్టుకోవడం గొడవలు పడుతున్నప్పుడు ఇటువంటి అన్నీ పోయి మా మధ్య ప్రేమ సఖ్యత పెరగాలి, మేము కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ అదేవిధంగా మీ భార్య కానీ మీ భర్త కానీ ఈ మంత్రం ద్వారా మీ మధ్య ప్రేమ సఖ్యత అనేది ఏర్పడింది. మీరు కలిసిమెలిసి ఉంటారు, మీరు అన్యోన్యంగా ఉంటారు, మీకు ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా మీరు భార్య భర్తల్లాగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండటం అనేది జరిగింది. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇటువంటి మంత్రాలు కానీ తంత్రాలు కానీ ప్రయోగాలు కానీ చేసేటప్పుడు చెడును ఉద్దేశించి మాత్రం చేయకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ప్రమేయం లేకుండా వాళ్ళని వశం చేసుకోవాలి, వాళ్ళు మనకి వాళ్ళు మాకు దక్కాలనే ఆలోచన అనేది ఆ ఆలోచన చెడు ఆలోచన కాబట్టి అటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయోగాలు చేశారంటే మీరు చాలా దెబ్బతింటారు. చెడు ఉద్దేశంతో చేస్తే మీరు దాని కర్మ ఫలితం అనేది మీకు అనుభవించవలసి ఉంటుంది. మీరు ప్రమాదంలో పడతారు, మిమ్మల్ని ఎవరు కూడా రక్షించలేరు. కాబట్టి మంచిని ఉద్దేశించి మీరు మీ ప్రేమలో నిజాయితీ ఉండి మీరు వేరే స్త్రీని కానీ పురుషులను ప్రేమిస్తున్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళతో వాళ్ళు మీకు చెప్పలేకపోతూ ఉంటే మీరే వాళ్ళకి చెప్పలేకపోతూ ఉంటే ఈ మంత్రాన్ని మీరు ఉపయోగించి మీరు నేను చెప్పిన ప్రకారం చేశారంటే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మనందరం కలిసిమెలిసి ఉండాలి, నేను ఇష్టపడుతున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళంతటి వాళ్ళే మీకు చెబుతారు. అలా చెప్పడం వల్ల మీరు మీ ప్రేమను పొందటం అనేది జరిగింది, మీరు కలిసిమెలిసి ఉండటం అనేది జరిగింది. అయితే అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా ఎప్పుడు తరచూ గొడవలు పడుతూ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకరిని అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మనం ఒకరిని అర్థం చేసుకుంటే ఇటువంటి ఏవి కూడా ఉండవు. కానీ మీరు ఇటువంటివన్నీ తెలియక ఒకరి మించి ఒకరు తిట్టుకోవటాలు సమస్యలు వచ్చి తెలిసి తెలియక విడిపోయి మళ్ళీ మేము తప్పు చేసాము, మేము కలవాలనుకుంటున్నాము అని ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ కలవటానికి వాళ్ళు పెద్దలనే వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు. కాబట్టి మీరు పొరపాటును కూడా ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు తొందరపడి విడిపోవకండి. ఒకవేళ విడిపోయి ఉంటే మళ్ళీ మీరు ఏ విధంగా కలవాలి అనే దాని గురించి నేను ఒక మంత్రాన్ని మీకు తెలియజేస్తాను. ఈ మంత్రం ద్వారా మీ భర్త మీ దగ్గర రావడం జరిగింది, మీరు కలిసిమెలిసి ఉండటం జరిగింది, మీరు మీ మధ్య ప్రేమ అనేది ఏర్పడి అన్యోన్యంగా ఉంటారు. అయితే ఈ మంత్రం అనేది మీకు నేను తెలియజేస్తాను, మంత్రం అనేది చూతాను, మీరు రాసుకొని ఓం నమో చాముండే అముకం వశం కురు కురు స్వాహ. ఓం నమో చాముండే అముకం వశం కురు కురు స్వాహ. ఈ అముకం అన్న కాడ ఎక్కడైతే మీకు అముకం అని ఉండిద్ది, ఓం నమో చాముండే అముకం అన్న కాడ మీరు స్త్రీ కానీ పురుషులు కానీ పేరు చేర్చి మీరు వశం కురు స్వాహ. ఇది మంత్రము. ఈ మంత్రాన్ని మీకు నేను చూపిస్తాను, ఇది మంత్రం అన్నమాట. ఇక్కడ అముకు అన్న కాడ మీకు ఎవరు ప్రేమైతే మీకు పొందాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ పేరును చేర్చి మీరు ఈ మంత్రాన్ని మీరు రోజు 108 సార్లు మీరు జపం చేయండి. రోజు 108 సార్లు మీరు జపం చేయండి. జపం చేసి మీరు ఇష్టదైన దగ్గర కూర్చోండి, మీ మనసులో సంకల్పం అనేది మీరు చెప్పుకొని మీరు జపం చేయండి. జపం 108 సార్లు జపం చేసి మీరు జపం అయిపోయిన తర్వాత ఆరతి చేసి వెళ్ళిపోవాలి. ఈ విధంగా మీరు డైలీ
డైలీ మీరు 21 రోజులు గాని 41 రోజులు దాకా మీరు ఈ పని చేస్తూ మీరు మీరు జపం అయిపోయిన తర్వాత హారతి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు డైలీ జపం చేయాలి, డైలీ హారతి ఇవ్వాలి. ఈ విధంగా మీరు ముందు 21 రోజుల దాకా మీరు మీ చూడండి, 21 రోజుల దాకా చేయండి. 21 రోజుల్లో మీకు వాళ్ళు మీ దారిలోకి రాకపోతే మీరు 41 రోజుల దాకా చేయండి. ఈ విధంగా మీరు 21-41 రోజుల్లో వాళ్ళు మీకు వశం అవ్వడం అనేది జరిగింది. ఇట్లు ఎటువంటి అనుమానం అయితే లేదు, సందేహాలు అయితే లేదు, మీరు చేసి చూసి నిదర్శనం అనేది చూసుకోండి. అయితే ఎవరైనా సరే స్త్రీ కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ ఇటువంటి చేసేటప్పుడు మంచిని ఉద్దేశించే చెయ్యండి, చెడుని ఉద్దేశించి మాత్రం చేయకండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.